हाय फ्रेंड्स, वेलकम टू लक्ष्मी तेलुगु हाउस वाइफ। ई रोज नेनु करी पॉइंट स्टाइल अरटिकाय मसाला करी ने टेस्ट गला प्रिपेयर चेसुकोवालम। ई वीडियोलो चेसि चूपिस्तानु। अरटिकाय मसाला करी प्रिपेयर चेसुकोवडानिकि मुंदुगा स्टव मीद बांडी पेट्टुकोनि अंदुलो ऑयल याड चेसुकोवाली। 2 स्पून्ल ऑयल याड चेसुकुन तर्वात इप्पुडु इंदुलो कोंचेम जीलकर्र याड चेसुकोवाली। జీలకర్ర ఇలా వేగుతున్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి। వీటిని ఆయిల్ లో కొద్దిసేపు వేగించుకోవాలి। ఇవి ఇలా వేగుతున్నప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి। ఈ పేస్ట్ యాడ్ చేసుకుని పచ్చి వాసన పోయే వరకు ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ లో ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ 3 అరటికాయలను కట్ చేసుకుని salt water లో వేసి పెట్టుకున్నాను। ఇప్పుడు ఈ ముక్కల్ని అందులోకి యాడ్ చేసుకోవాలి। కాయ మసాలా కర్రీకి అరటికాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుంది। అరటికాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేటట్టు కలుపుకొని మగ్గించుకోవాలి। పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి 2-3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోవాలి। 2-3 నిమిషాల అరటికాయ ముక్కలు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి ఇందులో 1/2 టీ స్పూన్ కారం పొడి యాడ్ చేసుకోవాలి। అలాగే 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి। వేగించిన ధనియాల పొడి యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అంతా కూడా కలిసేటట్టు కలుపుకోవాలి। అంతా కలిసేటట్టు కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। అరటికాయ ముక్కలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి। వాటర్ పోసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోవాలి। అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి। మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 4-5 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే కర్రీ దగ్గరగా ఉడికి ఇలా ఉంటుంది। కర్రీ ఇలా దగ్గర దాకా వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ మసాలా కర్రీ కర్రీ పాయింట్ స్టైల్లో రెడీ అవుతుంది। ఇలా చేసుకున్న అరటికాయ కర్రీ రైస్ లోకి అలాగే చపాతీ రోటీస్ లోకి దేనిలోకి తీసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది।